మీరు హాస్టల్ అంటున్నారండి, నా పక్క కాన్షియన్స్ తునిలో ఈ రోజు ఒక అతను నాతో చెవిలో చెప్తున్నాడు, 7 సంవత్సరాల పిల్లోడు డ్రగ్స్ అదే సారీ గాంజా తీసుకుని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి అబ్బాయి వాళ్ళు కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి 7 సంవత్సరాల కుర్రోడు గాంజాయి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి, కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది, నిజంగా లిటరల్లీ భయం వేస్తుంది. నేను డే ఫస్ట్ నుంచి గాంజాని అరికట్టాలి, గాంజాని అరికట్టాలంటే వీళ్ళలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని 2000 మందిని కాదు 20,000 మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరికట్టలేం. మనం గాంజాని అరికట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి, సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి. చాలా మందికి ఏంటంటే 180 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. వాడు బయటకు వెళ్ళి ఏం చేస్తారు, దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నాడు. ఈసారి మేమేం చెప్పాలంటే డెఫినెట్గా మీ లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి, అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేమైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకున్నామండి, డెఫినెట్గా చేస్తాం. డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఆల్రెడీ మేమందరం లోపల కూడా హాస్పిటల్ ఉంది, అందులో స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక 2 స్టాఫ్ ని కనుక ఇస్తే మాకు సఫిషియెంట్ అన్నారు. మేమేమంటామంటే ఇంకొంచెం ఒక ఈ రోజు ఒక ల్యాబ్ టెస్టింగ్ టూల్స్ కూడా పెట్టించి ఉంచారు. ఈరోజు బ్లడ్ టెస్ట్లకి వాటికి ఈసీజీ బ్లడ్ టెస్ట్ అంటే 76 టెస్ట్లకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే. అదే కనుక వాళ్ళు బయటకు వెళ్ళి ఆ టెస్ట్లని చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు మళ్ళీ వాళ్ళకి ఎస్కార్ట్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్, అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి. అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1 మినిట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖైదీల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది, ఎవరైతే కొంతమంది సివియర్ గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్ గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది. మేడం అంటే పక్క స్టేట్స్ నుంచి కూడా ఎక్కువగా బోర్డర్ ఏరియాస్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది, బోర్డర్ ఏరియాస్తో జరిగినప్పుడు పక్క స్టేట్స్ తో కూడా మీరు మాట్లాడాల్సింది. యా నేను ఆల్రెడీ హోమ్ చర్యలకి లేదండి, యాక్చువల్ గా మాకు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, మన కేబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. కేబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ నేను, మన ఎక్సైజ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్, ఈ 5 గురితోనే ఒక సబ్ కమిటీ కూడా వేశారు. అది మోస్ట్ ప్రాబబ్లీ 4th మేము కూర్చుంటున్నాం. ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం, అక్కడ ఎట్టి బస్సులు వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి వెల్ఫేర్ మీద అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్, చాలా ఉన్నాయి, తవ్వే కొద్దీ బయటపడతాయి అన్నట్టుగా. ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, నేనేమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ పరిగెట్టించాలి. అంతేకాకుండా వాళ్ళకి కాలుకి బంధాలు వేసి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేదు. సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్రైమ్ తగ్గడానికి ఎలాగా, గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తో ముందుకు వెళ్తున్నారు. వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి నేను. యాక్చువల్ గా నాకు తెలిసి ప్రిజన్ విజిట్ అన్నది సడన్ గా అనుకున్నాను, అనుకుని చెప్పాను డెఫినెట్ గా రండి అన్నారు. రాజకీయ నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, విత్ ప్రెస్ చెప్తున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది 3rd టైం ఆర్ 4th టైం చెప్పడం, గాంజా విషయంలో డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి, వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అందే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడూ లేడు. క్లియర్ డెఫినెట్ గానండి. ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, వాళ్ళది 3 ఎకరాల స్థలం, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి, ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు, ఎవడో సొమ్ముని తీసుకొచ్చి ఎవడో ఆక్యుపై చేసేసుకుంటాడు, ఎవడు ఎంజాయ్ చేసేస్తాడు, నాకు అర్థం కావట్లేదు. కష్టపడి సంపాదించుకున్నది నీది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం. అటువంటిది ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, అయితే వచ్చి ఆక్యుపై చేశారు, రికార్డ్స్ మార్చేశారు,
ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అందుకే ఇంత రివర్షన్ వచ్చింది పాత గవర్నమెంట్ మీద. సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటి విధానం ఉన్నాయనుకుంటే ఎంక్వైరీ లేస్తాము, ఎంక్వైరీ లేయడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం. నేనే చెప్పాను, తూతు మంత్రంగా ఏం జరగవండి, డెఫినెట్ గా మంచిగానే జరుగుతాయి, అటువంటి ప్రాబ్లం ఏం రాదు. ఆరులో ఒక స్టేషన్ కూడా తొందరగా బైండింగ్ ఉందండి, ఐరన్ బీరువాలు తయారు చేసేది, పెయింటింగ్, వీవింగ్, సపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల ప్రెసెంట్. యాక్చువల్గా కొత్త చట్టాలకి అమలు అవడానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పంపించడం జరిగింది. మళ్ళా ఇంటర్మ్గా వాళ్ళకి కూడా మళ్ళా కోచింగ్స్ అన్ని ఇస్తుంటాం లీగల్గా. ఈవెన్ దో ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం. దిశా చట్టం ఎక్కడ ఉంది? మళ్ళా దిశా చట్టం అని ఎక్కడ ఉంది? దిశా చట్టం అంటూ ఉంటే కొనసాగిస్తా, క్లియర్ చెప్తున్నా. దిశా చట్టం అంటూ చూపించండి, కొనసాగించేద్దాం. దిశ చట్టమే లేదు, కొనసాగించండి దాని మొహం. దిశ పోలీస్ స్టేషన్లో కూడా పేరు మార్పు జరుగుతుందండి, క్యాబినెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి చేయందని క్యాబినెట్ లో పెట్టారు, ఏదో త్రూ ప్రొసీజర్ ద్వారా జరగాలి. మీరు వైన్ షాపుల దగ్గర అంటున్నారండి, గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్సే బార్లో తయారైతే సెలవులు వస్తాయి తెలుసా మీకు? సెలవులు వస్తే పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు అది ఓకే. అన్నిటి మీద చర్యలు తీసుకుంటున్నా, ప్లీజ్ కోఆపరేట్. చిన్న కంప్లైంట్ ఇస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసి పడేయాలి, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. స్కూల్ దగ్గర ఇళ్ళ మధ్యలో కనుక మందు షాప్ ఉంది అంటే మీరు ఒక కాగితం పడేయండి, డెఫినెట్ గా తీసి పక్కన పెడాలి. నేను అలా తీయించా, హైవే మీద ఉంటే. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు హైవే మీద కాన్షియన్స్ లో దగ్గర లిక్కర్ షాప్ ఉండేది గోకుల్పాడు, రెండింటి తీయించా. చెప్పండి, నన్ను క్వశ్చన్ వేసే బదులు ఒక చిన్న కాగితం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాస్తే అయితే పని అయిపోతుంది. చాలా చూడు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.